చింతపల్లి గజగజ అంటూ పెద్ద ఎత్తున అక్కడ చలి పెరిగిపోతుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. చలికి చింతపల్లి గజగజ వణుకుతోంది. రోజు రోజు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఉదయం 10 గంటలైనా పొగమంచు విడకపోవడంతో ద్విచక్ర వాహనాలపై వెళ్లేవాళ్ళు మంచుకి తడిసి ముద్దవుతున్నారు. మంగళవారం 12, బుధవారం 11 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రత గురువారానికి 9 డిగ్రీలకు పడిపోయింది. మరికొద్ది రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని పరిశోధనా స్థానం ఏడీ ఆర్ సురేష్ కుమార్ చెప్పారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అక్కడ విపరీతమైనటువంటి చలి ఉంటుంది. ఇకపోతే గుజరాత్లో కమాల్, హిమాచల్లో డమాల్ అంటూ మోడీ గడ్డపై బీజేపీ భారీ గెలుపు. నడ్డా రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో ఓటమి అంటూ బీజేపీకే సాత్ అంటూ గుజరాత్ వరుసగా 7వ సారి విజయబావుట. 53% ఓట్లు, 156 సీట్ల తో చరిత్ర సృష్టించిన బీజేపీ 17 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ 5 స్థానాల్లో ఆప్ అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రానికే మా ఓటు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే అదే సందర్భంలో అర్థం లేని వ్యాఖ్యలు ఇవి అంటూ రాష్ట్రాలు కలపడం కాదు మీ ప్రాంతానికి న్యాయం చేయండి, ఏపీ హక్కుల కోసం పోరాడండి అన్న సర్కార్కి షర్మిల సలహా. సజ్జల వ్యాఖ్యల ఖండన, ఉమ్మడి పైన టీ నేతల తీవ్ర స్పందన అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సైకో వద్దు, సైకిల్ రావాలి, ఇది రాష్ట్రంలో ప్రతి ఇంటి కోరిక. జగన్ రెడ్డి, తొందరలోనే నీ పవర్ కట్ చేస్తాం, నిన్ను ఇంటికి పంపడానికి లగ్నం పెట్టేశాం, యుద్ధం ఎప్పుడైపోయింది, సంక్షేమ రాష్ట్రం కాదు సంక్షోభ రాష్ట్రం, ఈ ముఖ్యమంత్రి ఐరన్ లెగ్, ఎక్కడ కాలు పెడితే అక్కడ మఠాష్, చెత్త మీద పన్ను వేసే చెత్త సీఎం, పుట్టబోయే బిడ్డలపై కూడా అప్పు, చంద్రబాబు ఆగ్రహం, పెదకాక నుంచి పొన్నూరు దాకా రోడ్ షో, అడుగడిగినా జన నీరాజనం, జగన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయమైంది, ప్రజలు ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చేశారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన్ని ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారు, ఎన్నికైన 4 ఏళ్లకు జగన్కు బీసీలు గుర్తొచ్చారా, జయహో బీసీ సభ బలవంతపు సభ, అందుకే జనం పరారయ్యారు, సభ వెలవెలబోయింది, ప్రజలు ఈసారి సరైన నిర్ణయం తీసుకోవాలి, అప్రమత్తం కాకపోతే ఇవే ఈ రాష్ట్రానికి చివరి ఎన్నికలు అవుతాయి. ఇక్కడే అసలు విశేషం ఉంది ఏంటంటే చూడండి, నిన్ననే చెప్పాను, చంద్రబాబు నాయుడు సభది ఆయన ఫోటోతో పాటు ఆ మొత్తం క్రౌడ్